హే గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ విత్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 67లో ముంబై ఇండియన్స్ పైన 18 రన్స్ తేడాతో ఎల్ఎస్జి లక్నో సూపర్ జయంట్స్ గెలిచింది. కానీ ఈ విజయానికి మనం ముందు చెప్పుకున్నట్టుగా ఎలాంటి ప్రాధాన్యత, అలాంటి సిగ్నిఫికెన్స్ లేదు. ఎందుకంటే లక్నో ఇస్ అవుట్ ఆఫ్ ది రేస్, ముంబై ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయింది. అయినా కూడా ఈ మ్యాచ్లో మనకి బాగా నచ్చిన అంశం, మనకి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్. హిట్ మ్యాన్ ఇస్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. 68 రన్స్ చేశాడు 178 స్ట్రైక్ రేట్తో, 10 ఫోర్లు 3 సిక్స్లు కొట్టాడు. సో తనదైన కొత్త స్టైల్, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతూ, స్టార్టింగ్ నుంచి పవర్ ప్లే నుంచి బౌలర్స్ మీద అటాక్ చేస్తూ కొంత రిస్క్ తీసుకుంటూ అతను ఆడిన నాక్. ఎందుకంటే 7 ఇన్నింగ్స్ నుంచి అతనికి చెప్పుకోదగ్గ స్కోర్ లేదు. సిఎస్కే మీద 100 చేశాడు, ఆ తర్వాత 36 చేశాడు, తర్వాత వరుసగా 6 ఇన్నింగ్స్లో 20 కూడా క్రాస్ కాదు, దాంట్లో 4 సింగిల్ డిజిట్ స్కోర్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలో రోహిత్ శర్మ వరల్డ్ కప్కి వెళ్లే ముందు ఫామ్ లేకపోవడం ఏంటి అని, మన క్యాప్టెన్ కదా, క్యాప్టెన్ ఫామ్లో ఉండడం అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్ టీంకి. క్యాప్టెన్ ఫామ్లో లేకపోతే డ్రెస్సింగ్ రూమ్లో ఒక రకమైన గంభీర వాతావరణం ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది. క్యాప్టెన్ ఫామ్లో ఉండాలి. క్యాప్టెన్ ఎవరినైనా గట్టిగా అనాలన్నా చేయాలన్నా తన పర్సనల్ ఫామ్ అనేది ఒకటి అతనికి వెనక నుంచి బాధ పెడతా ఉంటుంది. సో ఆ పర్సనల్ ఫామ్, క్యాప్టెన్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. సో వరల్డ్ కప్ నేపథ్యంలో లాస్ట్ మ్యాచ్ బిఫోర్ హీ ప్లేస్, లాస్ట్ కాంపిటేటివ్ మ్యాచ్ దట్ హీస్ గోయింగ్ టు ప్లే బిఫోర్ ది వరల్డ్ కప్, దాంట్లో రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం, అందులోనూ ఒక మంచి ఫ్లూయెంట్ ఇన్నింగ్స్ ఆడడం, మంచి స్ట్రైక్ రేట్తో 178 స్ట్రైక్ రేట్ ఆడడం, అతనికి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి అందరికి కూడా చాలా చాలా సంతోషం కలిగించే విషయం. ఒకటే ఈ మ్యాచ్లో మనం హైలైట్గా చెప్పుకోవాల్సింది, ఎవరు గెలిచారు ఎవరు ఓడలేదు పెద్ద లెక్కలోకి రాదు కదా, అది వచ్చిన విషయం. బట్ రోహిత్ ప్లేడే వండర్ఫుల్ ఇన్నింగ్స్. బట్ అట్ ది సేమ్ టైం సూర్యకుమార్ మరొక డక్, ఏంటి అతను ఇలా ఆడుతున్నాడు, కొంచెం బాధ అనిపిస్తుంది. సూర్యకుమార్ ఎందుకునో అంటే హీఈస్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ విత్ హిమ్సెల్ఫ్, ఎందుకు అర్థం కాలేదు సూర్యకుమార్కి, ఏదో ఎందుకు కలిసి రావట్లేదు. సార్ ఇండియాకి ఆడినప్పుడు అది వేరే, వేరే దేశంలో వేరే చోట ఆడినప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ అలాంటి ఒక, ఇక్కడ కూడా ఇదే పిచ్ పైన వాంకడే స్టేడియంలో కొన్ని మ్యాచ్ల క్రితం బ్రహ్మాండంగా 100 చేశారు, 102 ఆఫ్ 51 బాల్స్, 200 స్ట్రైక్ రేట్తో. అది ఫామ్లో లేకపోవడం కాదు, ఎందుకునో బ్లో హార్ట్ బ్లో కోల్డ్ అంటారు, ఒక ఇన్నింగ్స్ బాగా ఆడడం, ఒక ఇన్నింగ్స్ బాగా ఆడకపోవడం. అది హార్దిక్ పాండ్యా మళ్ళీ బ్యాటింగ్ చేసి 123 స్ట్రైక్ రేట్తో 16 అంతా చేశాడు. సో హార్దిక్ ఫామ్ కూడా మనకి ఇప్పటికీ కొంచెం, హార్దిక్ బ్యాటింగ్ ఫామ్ ముఖ్యంగా, ఎందుకంటే అంతమంది బౌలింగ్ చేసినప్పుడు మంచి బౌలింగ్ చేశారు. బుమ్రాకి అయితే ఛాన్స్ ఇవ్వలేదు ఈ మ్యాచ్లో, ఛాన్స్ ఇవ్వలేదు ఇన్ సెన్స్ రెస్ట్ ఇచ్చారు, గుడ్ థింగ్. ఎందుకంటే బుమ్రా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పర్పుల్ క్యాప్ గెలిచినంత మాత్రాన అతనికి వచ్చే కొత్త కిరీటం ఏం కాదు. బుమ్రా వీ నో దట్ అతను బేతాజ్ బాద్షా, అంటే మకుటం లేని మహారాజా. అతను ఈ ఫార్మాట్లో ఐపీఎల్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో దెర్ ఇస్ నో అదర్ బౌలర్ బెటర్ దాన్ బుమ్రా, ఎస్పెషల్లీ ఇన్ T20 ఫార్మాట్. సో అతను పర్పుల్ క్యాప్ కోసం రేస్లో ఉండాలి అన్నది ఏం లేదు. సో రైట్ థింగ్ దట్ దే హావ్ రెస్టెడ్ బుమ్రా. అర్జున్ తెండూల్కర్ని ఆడించారు. అర్జున్ తెండూల్కర్ ముంబై స్క్వాడ్లో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయాం మనం కదా, నేనైతే మర్చిపోయాను. సడన్గా సీయింగ్ అర్జున్ తెండూల్కర్ ఆన్ స్క్రీన్ అవును కదా, అర్జున్ కూడా ఉన్నాడు కదా అని అనిపించింది. సో టాస్ గెలిచి ముంబై ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. కేఎల్ రాహుల్ తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు, 130 స్ట్రైక్ రేట్తో 34 అనుకుంటారు, 50 చేశాడు 51. అది అతని స్టైల్, అది అతని స్టైల్లో అతను ఆడతాడు. కెనాట్ ఎక్స్పెక్ట్ హిట్ సమ్ గుడ్ సిక్సర్స్ ఆల్సో, బట్ హీస్ అంత స్టైల్ ఎలా మార్చుకుంటారు అతను. యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే వెన్ హీ ప్లేస్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ హీ బికమ్స్ మోర్ అగ్రెసివ్, కానీ ఓపెనింగ్ ఆడినప్పుడు, ముఖ్యంగా క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను క్యాప్టెన్ కదా, టీమ్ 2-3 వికెట్లు పడ్డాయి, కొద్దిగా నేను కేర్ఫుల్గా ఆడాలనేది ఆటోమేటిక్గా అతనికి ఒక బ్రేక్స్ పడతాయి కొంచెం. బట్ 130 స్ట్రైక్ రేట్ ఒకప్పుడు చాలా పర్వాలేదు అనుకున్న స్ట్రైక్, కానీ ఈ రోజుల్లో 130 స్ట్రైక్ రేట్ నాట్ డన్. ఏంటిది రాహుల్ ఏంటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడని ఎవరు కామెంట్స్ పెట్టడం కూడా చూసాను. సో వాటెవర్, బట్ దట్ ఇన్నింగ్స్ హెల్ప్ డిమ్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. స్టాయినర్స్ కూడా, స్టాయినర్స్ అయితే 127 స్ట్రైక్ రేట్ చేసిన 20-28 రన్స్, పవర్ ప్లేలో కొన్ని బంచ్ షాట్స్ కొట్టాడు, కానీ హీ ఆల్సో కుడ్ నాట్ గెట్ గోయింగ్.
అలాగే ఎప్పటిలాగే డెవలప్ పడికెళ్ళి మరొక అవకాశం ఇచ్చారు. ఫస్ట్ బాల్ డక్ అవుట్ అయ్యాడు అతను. బుమ్రా లేని నోట్ తెచ్చాడు తుషార వాస్ వెరీ గుడ్ అండ్ చావ్లా. సో చావ్లా తుషారాకి ఇద్దరికి 3 వికెట్లు వచ్చాయి. ఇద్దరు కూడా మంచి బౌలింగ్ వేశారు. బట్ ఇన్నింగ్స్లో హైలైట్ ఏంటంటే, నికోలస్ పూర్ 75 చేశాడు, 258 స్ట్రైక్ రేట్, 8 సిక్సర్లు కొట్టాడు. నెంబర్ 5లో వచ్చాడు. నాకు అతను నెంబర్ 5లో ఎందుకు వస్తాడు నాకు అర్థం కాదు. యూ షుడ్ బ్యాట్ హయ్యర్ అప్ ది ఆర్డర్, అట్లీస్ట్ 4లో ఆడాలి, 3లో కూడా ఆడచ్చు. అంత మంచి ప్లేయర్ మీరు చూడండి. ఈసారి 14 ఇన్నింగ్స్లో ఈ స్కోర్ 419 రన్స్, ఆల్మోస్ట్ 500 రన్స్ చేశాడు. కానీ 350లు ఉన్నాయి, 6 నాట్అవుట్లు ఉన్నాయి. 6 నాట్అవుట్లు ఏంటి? మీ హీఈస్ యువర్ బెస్ట్ బ్యాట్స్మెన్ బై ఫార్, బై ఎ కంట్రీ మైల్ హీఈస్ యువర్ బెస్ట్ బ్యాట్స్మెన్. రాహుల్ కంటే కూడా, అంటే ఈ ఫార్మాట్లో రాహుల్ కంటే కూడా హీస్ నెక్స్ట్ ఫ్యాక్ట్. అతను 6 నాట్అవుట్లు ఉండడం ఏంటి? దట్ దే హ్యావ్ టు అడ్రస్ దట్ ఇష్యూ. 6 నాట్అవుట్లు ఉన్నాయంటే మీరు యూఆర్ నాట్ యూటిలైజింగ్ హిస్ పొటెన్షియల్ ఇన్ ఫుల్, అంతే కదా. అతనిలో ఉన్న ఎబిలిటీ, అతను ఏంటంటే ఆల్ క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు, స్పిన్నర్స్ని అద్భుతంగా ఆడతాడు, మంచి ఫుట్ వర్క్ ఉంటుంది. హీ హాజ్ దట్ ఎబిలిటీ టు క్లియర్ ద ఫెన్స్ ఎట్ విల్, అనుకున్నదే తడవుగా సిక్స్లు కొట్టగల ఎబిలిటీ ఉన్న రేర్ ప్లేయర్ అతన్ని. మీరు పూర్తి స్థాయిలో వాడు నెంబర్ 5 అనేది చాలా లో నెంబర్ ఈ ఫార్మాట్లో. టెస్ట్ మ్యాచ్లో వన్డేలో కాకపోవచ్చు, ఈ ఫార్మాట్లో 2 లో ఏ నెంబర్. అతను అంత లేటుగా పంపించడం అనేది, 6 నాట్అవుట్లు అనేది చాలా అర్థం లేని విషయంగా అనిపిస్తుంది. ఈ బ్యాట్ ఇట్ బ్యూటిఫుల్. అతను బాగా ఆడడం వల్లే వాళ్ళకి పెద్ద స్కోర్, 214 స్కోర్ వచ్చింది. చివరిలో ఆయుష్ బాదోని కూడా ఒక క్యామియో ఇన్నింగ్స్, 22 ఎన్ కొట్టాడు, అతను 200+ స్ట్రైక్ రేట్. నాకు మన అన్క్యాప్ ప్లేయర్స్ 11 చేసినప్పుడు అతను ఐ కుడ్ నాట్ అకామిడేట్ ఇన్ ద 11, అతని గురించి చెప్పాను నేను. నాకు ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అతను రేర్ ఇండియన్ బ్యాట్స్మెన్ హూ కెన్ బ్యాట్ వెల్ డౌన్ ది ఆర్డర్. 7లోనో 8లోనో వచ్చి, 6లోనో 7లోనో 8లోనో వచ్చి క్విక్గా రన్స్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అది అగ్రెసివ్ ఇంటెంట్ ఉన్న ప్లేయర్, గ్రేట్ ఎబిలిటీ ఉందని కూడా నేను అన్నాను, బట్ అగ్రెసివ్ ఇంటెంట్ చూపించే ప్లేయర్, టీం కోసం ఆడే ప్లేయర్. అది ఎక్కడైనా ఆడగలడు, యూ కెన్ ఓపెన్ ద బ్యాటింగ్, యూ కెన్ ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్, నెంబర్ 3 నెంబర్ 4 ఎక్కడైనా ఆడగలడు. పర్టికులర్లీ హీ హాస్ బిన్ ప్రూవింగ్ వెరీ గుడ్. అందులో టీం వికెట్లు పడినప్పుడు క్రైసిస్ మ్యాన్గా కూడా ఉంటాడు అలాంటి ప్లేయర్ అతను. దానివల్ల 214 వచ్చింది వాళ్ళకి, 214 ఇస్ వెరీ వెరీ గుడ్ స్కోర్. వర్షం వచ్చింది ఇన్నింగ్ స్టార్టింగ్లోనే, 3.5 అవర్స్ దగ్గర. కానీ అప్పటికే రోహిత్ మంచి టచ్లో కనిపించారు. వర్షం ఆగి మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అవ్వదేమో అనుకున్నాను, పెద్ద వర్షం పడింది, మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయింది. బట్ అదే జోర్ కంటిన్యూ అయింది రోహిత్. రోహిత్ అంటే హీ వాంటెడ్ టు మేక్ ఎ స్టేట్మెంట్, అంటే మెంటల్గా కూడా ఏంటంటే ఈ ఛాంపియన్ క్రికెటర్స్ ఒకసారి వాళ్ళు ఒక స్ట్రాంగ్ విల్ పవర్ వాళ్ళకి పనిచేస్తుంది. ఎలాగైనా సరే లాస్ట్ మ్యాచ్లో రన్స్ కొట్టాలి. చాలామంది దృష్టిలో ఇది లాస్ట్ మ్యాచ్ ఫర్ హ్యూమన్ ఫర్ ముంబై ఇండియన్స్, ముంబై కలర్స్లో నేను చెప్పలేము, కెనాట్ బి ష్యూర్. బట్ లాజికల్గా అదే అవుతుంది, ఎందుకంటే రోహిత్ శర్మ, హార్దిక్ పాండే ఇద్దరు టీంలో ఉండడం వల్ల టీంకి నష్టం జరుగుతుంది లాభకంటే, ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ రైట్ టర్మ్స్, డ్రెస్సింగ్ రూమ్ అంత హెల్దీగా లేదు. సో దే కెన్ రిటైన్ యంగర్ ప్లేయర్స్. రోహిత్ని రిటైన్ చేయడం ఈ ఏజ్లో దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఎట్ ఆల్, వెన్ హీఈస్ నాట్ లీడింగ్ ద టీమ్. సో మీరు హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ప్లస్ 1 ఫారిన్ ప్లేయర్, అది టిమ్ డేవిడా మరి ఎవరా అనేది మీరు చూసుకోవాలి, లేకపోతే కొత్త కురాళ్ళు ఎవరైనా. సో వాళ్ళు ఆ 4 రిటెన్షన్స్లో రోహిత్ పేరు ఉండే అవకాశం. సో ఇన్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ బట్ వీ కెనాట్ బి ష్యూర్ కదా, కానీ అది ఎమోషనల్గా అందరికీ అదే అనిపించింది. సో ఆఖరి ఇన్నింగ్స్లో మరి ఒక బ్లేజ్ ఆఫ్ గ్లోరీ అతను కంప్లీట్ చేశాడని చెప్పాలి. రోహిత్ శర్మ దిస్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఐపీఎల్స్ అని చెప్పాలి, ఎందుకంటే 2016 తర్వాత అతను ఐపీఎల్లో చేసిన ఎక్కువ రన్స్ ఇవే, 417 రన్స్. మధ్యలో 2019లో 400 క్రాస్ అయ్యాడు, ఇప్పుడు 405 ఎన్నో చేశాడు. బట్ 2016 తర్వాత అంటే ఎన్ని సీజన్లో, 8 సీజన్లలో ఇది అతని హయ్యెస్ట్, 7 సీజన్ల తర్వాత హయ్యెస్ట్ అగ్రిగేట్ ఆఫ్ రన్స్. దాంట్లో 2012 తర్వాత మళ్ళీ ఒక ఐపీఎల్ 100 కూడా ఈ సీజన్లో అతనికి వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్, ఓవరాల్ స్ట్రైక్ రేట్ 150 ఉంది. 150 స్ట్రైక్ రేటు మొత్తం 17 సీజన్లో ఎప్పుడు రోహిత్ శర్మకి లేదు. వన్ హీ వాజ్ ఇన్ హిస్ గ్లోరీ డేస్, ఎప్పుడంటే 2009 ఆ టైంలో కూడా అతనికి 140 ఎంతో స్ట్రైక్ రేట్ ఉంది. 150 ఎప్పుడు
గతంలో ఎప్పుడు లేదు అతను. సో 150 స్ట్రైక్ రేట్తో రోహిత్ ఈ రన్స్ చేయడం, 417 రన్స్ చేయడం, దట్ ఇస్ అంటే మనకి ఏమంటే చాలా ఫెయిల్యూర్ సీజన్ లాగా అనిపించింది. అంటే టువర్డ్స్ ది ఎండ్ మనం అనుకున్నట్టుగా ఒక ఫామ్లో ఆ డిప్గా అనిపించింది, కానీ ఇనీషియల్గా చాలా బాగా స్టార్ట్ చేశాడు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. అంటే హీఈస్ నాట్ కేరింగ్ ఫర్ హిస్ వికెట్, సో క్విక్గా రన్స్ చేయాలి. అంటే కొత్త కాన్సెప్ట్ ఉంది కదా, పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడాలి, టీంకి ఒక మొమెంటం అందించాలి అనే ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త టెంప్లెట్తో వెళ్తున్న రోహిత్ శర్మ ప్లేయింగ్ డిఫరెంట్లీ. బట్ ఓవరాల్గా అతని స్ట్రైక్ రేట్ కానీ అతని ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఇన్నింగ్స్ కానీ చాలా బాగుంది. దట్ వే ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. రోహిత్ 68 చేశాడు, 10 6 4లు 3 6లు మాత్రం ఉన్నాయి, బట్ అతను తప్ప ఎవరు బాగా ఆడలేదు, అందరూ రావడం వెళ్ళిపోవడం. సూర్యకుమార్ చెప్పినట్టుగా డక్అవుట్ అయ్యాడు, ఇషాన్ కిషన్ లోయర్ దమ్ ది ఆడాడు, డెవాన్ బ్రేవ్స్కి ఓపెనింగ్ ఇచ్చారు, కానీ అతను హీ స్ట్రగుల్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో ఎవరు కూడా సరిగ్గా అనే పరిస్థితి నెహల్ అండ్ బజారా. బట్ నమన్ ధీర్ ఎంత టాలెంట్ ఉంది మన ఇండియన్ టీంలో, ఇండియాలో అనే దానికి అతను ప్రూఫ్ అనమాట. అతను కూడా 200 స్ట్రైక్ రేట్తో ఒక 5 6లు కొట్టి ఒక 60 అతను చేయడంతో ఏంటంటే స్కోర్ చాలా దగ్గరగా వచ్చాడు. మిగతా ఎవరు పెద్దగా ఆడేది లేదు. నాకు ఒక్కడే అదే ఒక పాత పాట ఉంది, కడలి నడుమ పడవ మునిగిన కడదాకా ఈదాని. పడవ మునిగిపోతుంది అయినా సరే అతను హీ బిలీవ్ దట్ దే కెన్ విన్ ది మ్యాచ్. 18 రన్స్ ద్వారా క్లోజ్గా తీసుకొచ్చాడు. అది ఆ స్పిరిట్ ఉండాలి యంగ్స్టర్స్ దగ్గర, ఆ స్పిరిట్ ఉంది. ఈసారి ఐపీఎల్లో ఆ ప్రత్యేకత ఏంటంటే చాలామంది ఇండియన్ యంగ్స్టర్స్, అన్క్యాప్డ్ ప్లేయర్స్, అన్నోన్ ప్లేయర్స్, అనామక ప్లేయర్స్, ఇంకా చెప్పాలంటే అన్క్యాప్డ్కి తెలుగు మాట చక్కని మాట, అనామక ప్లేయర్స్ అందరూ కూడా దే మేడ్ ఎ నేమ్ ఫర్ దెమ్సెల్స్ ఇన్ దిస్ ఐపీఎల్. అదైతే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అదే ట్రెండ్ ఇక్కడ కంటిన్యూ అయింది. సో 18 రన్స్ తేడాతో ఓడిపోయారు ముంబై, లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా ఎలాగో వాళ్ళు గెలిచుంటే కొంచెం ముందుకు వచ్చారు, పాయింట్స్ టేబుల్లో చివరు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు, ఆడితే బ్రహ్మాండంగా ఆడతారు వాళ్ళు, హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ లాగా ఉంటారు, లేకపోతే చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ దర్ బ్యాడ్ ఇయర్స్ ఫర్ వాట్ ఎవర్ మెట్ ది రీజన్. అన్నీ మనం వేరే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం, ముంబై ఎందుకు ఇంత ఘోరంగా ఫెయిల్ అయింది అనేది మనం మొత్తం డీటెయిల్గా శల్య పరీక్ష చేద్దాం, వేరే వీడియో చేద్దాం. సో రోహిత్ శర్మ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మ్యాచ్, అది ఇండియాకి చాలా హ్యాపీ కలిగింది. అండ్ నిక్లస్ పూరన్ టాలెంట్ గురించి కూడా మరి మీరేమనుకుంటారు, నెంబర్ ఫైవ్ ఆడాలి, ముందు ఆడాలి కదా, ముందు ఆడాలి, ఇట్ ఇస్ నాట్ డన్, ఇట్స్ నాట్ డన్. లక్నో వాళ్ళు చూడాలి. అలాగే రాహుల్ ఏమైనా మిడిల్ ఆర్డర్లో ఆడించాలి అంటే నెక్స్ట్ మెగా ఆక్షన్లో వాళ్ళు కాంబినేషన్ అంటే ఇద్దరు మంచి ఓపెనర్స్ని పెట్టుకుని రాహుల్ని మిడిల్ ఆర్డర్లో ఆడించాలి. రాహుల్ ఉంటాడా, రాహుల్ వెళ్ళిపోతాడా, అది కూడా క్వశ్చనే కదా. వాళ్ళకి ఉన్న ఇప్పటికీ వాళ్ళ మధ్య ఇబ్బందులు తొలగినాయా ఓనర్స్కి క్యాప్టెన్కి మధ్య, సో ఇవన్నీ కూడా మనకి తెలియాలి, అన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ కంజక్షన్. సో లెట్ అస్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. సో లాస్ట్ మ్యాచ్ అయిపోయింది లక్నోకి అండ్ ముంబైకి. సో బై బై ముంబై.